హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ కోన నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆచార్య చాణుక్యుడు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఎటువంటి నియమాలను పాటించాలో వివరించారు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గొప్ప రాజకీయవేత్త దౌత్యవేత్త తత్వవేత్తగా పేరు పొందిన చాణుక్యుడు సామాన్య మానవుడు సమాజంలో ఏ విధంగా రాణించాలనే విషయాలపై అనేక నీతి పాఠాలను బోధించాడు చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను తెలుసుకొని పాటిస్తే జీవితంలో వ్యక్తి శక్తిగా మారగలడు అనడంలో అతిశయోక్తి లేదు అన్ని రంగాల వారికి ఉపయోగపడే అనేక నీతి సూత్రాలను బోధించిన చాణుక్యుడు మన జీవితంలో సూక్ష్మ దృష్టి కలిగి ఉండడం ఎంత అవసరం అనే విషయాన్ని కూడా ఎంతో వివరంగా బోధించాడు ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే సాధారణ మానవుడు మొదలుకొని అతన్ని పాలించే రాజు వరకు ఏ వ్యక్తి ఎలా తన కర్తవ్య పాలనను నిర్వహించాలి ఆ క్రమంలో ఆ ఎటువంటి దృఢ నిశ్చయాన్ని తీసుకోవాలి మనసు ఎలా కలిగి ఉండాలి అనే విషయాలను చాణక్యుడు వెల్లడించాడు అంతటి మహాజ్ఞాని అయిన చాణక్యుడు లక్ష్మీదేవి కటాక్షం ఏ విధంగా పొందాలనే విషయాలను కూడా సవివరంగా బోధించారు ఆయన బోధించిన నీతి సూత్రాలను పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి కటాక్ష ప్రాప్తి తప్పక కలుగుతుందని నమ్మకం అంతేకాకుండా చింతలన్నీ తీరతాయని కూడా చెబుతున్నారు చాణుక్య నీతి శాస్త్ర ప్రకారంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉండాలంటే మనం చేయాల్సిన పనులు ఏమిటి అసలు చేయకూడనివి ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం డబ్బుని అభిమానించని వారు ఎవరు ఉండరు అందరికీ ఆశ ఉంటుంది లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొందితే సంపదలు సిద్ధిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు డబ్బుకు అందరూ ప్రాముఖ్యతని ఇస్తారు ఎందుకంటే డబ్బు వలన సమాజంలో గౌరవం జీవితంలో సుఖాలు లభిస్తాయని నమ్ముతారు కాబట్టి అయితే చాలామంది తమ జీవితంలోకి డబ్బు వచ్చిన తర్వాత మార్పుని గమనిస్తూ ఉంటారు పండితులతో వేదాలను పాటించే వ్యక్తులతో మతాన్ని అనుసరించే వారితో సావాసం చేయాలని చెడు అలవాట్లు ఉన్న వారిని దూరంగా ఉంచాలని ఎందుకంటే చెడు అలవాట్లు కలిగిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని చెప్పుకొస్తున్నారు చాణక్యుడు ఎప్పుడు పరుషమైన మాటలు మాట్లాడే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదు ఎప్పుడు కఠినమైన పదాలతో ఎదుటి వారితో మాట్లాడేవారు ఎంతో కష్టపడినా కూడా పనిచేసినా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారట ఎందుకంటే మధురమైన మాటలు లేని వ్యక్తికి లక్ష్మీదేవి ప్రసన్నం కాదు సాయంత్రం పూట నిద్రపోకూడదని మన పెద్దలు తరచుగా చెబుతూ ఉండటం మీరు వినే ఉంటారు దీని వెనుక బలమైన కారణం ఏంటో తెలుసా చాణక్య నీతి ప్రకారంగా ఒక వ్యక్తి సాయంత్రం నిద్రపోకూడదు ఎందుకంటే సాయంత్రం నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు అందువల్ల ఆ ఇంట్లోని వ్యక్తి పేదవాడు అవుతాడు చాణక్య నిత్యశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవాలి తనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకునే వ్యక్తి పేదరికం అనుభవిస్తాడు దీంతో పాటు అనారోగ్య సమస్యలు అతనిని వేధించడం ప్రారంభిస్తాయి మోసం చెడు పనులలో నిమగ్నమైన వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేడని ఆచార చాణక్యుడు తెలిపారు అలాంటి వ్యక్తి త్వరలోనే విధ్వంస బాటలో పయనిస్తాడని కూడా పేర్కొన్నారు అయితే చేతిలోకి డబ్బు వచ్చిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాలని చాణకుడు చెబుతున్నాడు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలని అలాగే బలహీనులను అవమానించి వారి హక్కులను హరించే వారి దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని చెబుతున్నారు ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎక్కువ కాలం నిలవదని అత్యాశ ఉండకూడదని అత్యాశ ఉన్న వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని చెప్పుకొచ్చారు ఏ వ్యక్తి సంపదని అవమానించకూడదని చెడు సవాసాలు వదిలివేయాలని చెప్పుకొచ్చు సంపదలను పొదుపు చేసుకుంటూ అవసరాలను తగ్గట్టుగా ఖర్చు చేసుకునే వారి వద్ద లక్ష్మీదేవి చిరకాలం కొలువై ఉంటుందని చాణుకుడు వివరించాడు ఆచార్య చాణుక్యుడి ప్రకారంగా ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తూ అసంతృప్తి చెందకూడదు అంతేకాకుండా అందం ఆహారం విషయంలో అసంతృప్తిగా ఉండకూడదు లభించిన దానితో సంతోషంగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి చాణుక్య నీతి ప్రకారంగా జ్ఞానం లేని జీవితం అసంపూర్ణం జ్ఞానం లేకుండగా ఒక వ్యక్తి విజయం సాధించలేడు అందుకే ప్రతి వ్యక్తికి జ్ఞానం అవసరం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదా పరిస్థితులు ఎలా ఏర్పడతాయనే అవగాహన ముందుగానే ఉంటుంది చాణుక్యని బోధనల ప్రకారంగా వివాహానంతరం పురుషులు ఇతర స్త్రీల పట్ల ఆకర్షితులు కాకూడదు ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకొని వస్తుంది మీకంటే ఎక్కువ లేదా తక్కువ ప్రతిష్ట ఉన్న వ్యక్తులతో స్నేహం చేయవద్దు అలాంటి వారి స్నేహం మీకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు ఇలాంటి స్నేహాల వలన మీరు కూడా అవమానాలు భరించాల్సి రావచ్చు ఇతరుల తప్పుల నుంచి ఎల్లప్పుడూ ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ఇలా చేసే వ్యక్తులు ఎల్లప్పుడూ విజయాన్ని పొందుతారు అలాంటి వ్యక్తులు జీవితంలో చాలా ముందుకు వెళ్ళే అపారమైన విజయాలను సాధిస్తారని బోధించారు ఈ విధంగా ఆచార చాణికుడు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి నియమాలను పాటించకూడదు అనేటువంటి విషయాలను గురించి వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్